పుట్టింగ్ పట్టే పుట్టేయాలా, ఆ గెంటకోట దగ్గర ఎక్కువ మంది ఆగిపోతున్నారు, కొద్దిగా పుట్టేయండి. పుట్టింగ్ పట్టి వెనకలున్నటువంటి కొద్దిగా ఈ ఉండీలు కానీ కొద్దిగా బ్యాక్ జరపండి, మీ వెనకలున్న ఉండీలు కానీ కొద్దిగా బ్యాక్ జరుపుకోండి. రామనగూడెం నివాసులు కుర్ర హర్షు గారి మనసు పోయింది, అందులో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయట, ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇవ్వగలరని కోరుతున్నాము. కుర్ర హర్షు రామనగూడెం, రామనగూడెం కుర్ర హర్షు గారి పర్సు పోయింది, అందులో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయట, ఎవరికైనా దొరికినతో తీసుకొచ్చి ఇవ్వగలరని కోరుతున్నాము. రాదు
శాంతమ్మ తప్పిపోయి అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చింది. వాళ్ళ కుమారుడు సురేష్ వచ్చి తీసుకుపోవాలి. ఆమె చాలాసేపటి నుంచి నిరీక్షణలో ఉన్నది, కాబట్టి వచ్చి తీసుకుపోమని చెప్పి తెలుపుతున్నాము. సురేష్, మీ అమ్మ కాంతమ్మను వచ్చి తీసుకుపో. చెల్లికుట సురేష్, వచ్చి మీ అమ్మ కాంతమ్మను తీసుకుపోగలవు. తీసుకుపోగలరు. తారాపాక గ్రామస్తులు, పాప పేరు శ్రవంతి, రెండో క్లాస్ చదువుతుంది తారాపాక గ్రామం. విజయలక్ష్మి వాళ్ళ అమ్మ పేరు. ఇక్కడ పోలీస్ అధికారుల దగ్గర ఉంది, తమ్మక గద్దకు కుడివైపున ఉన్నది. తారపాక గ్రామస్తులు హరీష్, విజయ నాగలక్ష్మి దంపతుల కుమార్తె, చిన్నారి స్రవంతి రెండవ తరగతి చదువుతున్న అమ్మాయి. ఇక్కడ పోలీసుల దగ్గర ఉన్నది, అధికారుల దగ్గర, పోలీసు అధికారుల దగ్గర వచ్చి తీసుకుపోగలరు. వస్తువులను జాగ్రత్తగా చూసుకోగలరు. తాయి సంవత్సరాల బాబు తప్పిపోయిండు, ఎవరికైనా కనిపించిన అనౌన్స్మెంట్ దగ్గరికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాము. సాయి హర్ష 8 సంవత్సరాల బాబు తప్పిపోయిండు,
ఎవరికైనా దొరికినా తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. సాయి గారు సాయి 8 సంవత్సరాలు నిర్మల్ వాస్తవులు వైద్యశ్రీడ ఉన్నాడట, అనవసరమైన దగ్గరికి వాళ్ళ తల్లిగారి దగ్గరికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. సిద్ధిపేట వాస్తవాలు రమేష్ సింహాపూర్ ఆదిలాబాద్ జిల్లా, వారి పరుసు దొరికింది వచ్చి తీసుకుపోగలరు. సింధం రమేష్ పరుసు దొరికింది వచ్చి తీసుకుపోగలరు. ప్రతి ఒక్కరూ ఎలాగైతే అమ్మవారి జరగాలని కోరుకుంటారు. అదేవిధంగా మీ వెనుక వచ్చే భక్తులు పవన్ గారి సెల్ ఫోన్ పోయిందట, ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి అడగ కోరుతున్నాము. భక్తులు నిలబడ్డ వాళ్ళను మెల్లి మెల్లిగా ముందుకు వెళ్ళేలా సూచించాలండి, ముందుకు వెళ్ళివని సూచన చేయాలి. మెల్లేలా భక్తులు ముందుకు జరగాలండి, నడవాలి. దర్శనమైన వాళ్ళు మెల్లిగా ముందుకు నడవాలి. భక్తులు తమ తమ విలువైన వస్తువులు, ఆభరణాలు, పర్సులు, మొబైళ్ళు మొదలైనవి జాగ్రత్త పరుచుకోవాలి. సెల్ఫీలు ఫోటోలు దిగే
నిర్లక్ష్యంలో విలువైన వస్తువులను పోగొట్టుకోకూడదు. ఏమాత్రము నిర్లక్ష్యం వహించిన మీ అమూల్యమైనటువంటి భారీ వస్తువులన్నీ కూడా దొంగలింపబడే అవకాశం ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తతో వస్తువులను భద్రపరుచుకుంటూ అమ్మవారి దర్శనము భక్తి శ్రద్ధలతో చేస్తూ ముందరికి కట్టాలని చెప్పి కోరుతున్నాము. మరో విషయము, అమ్మవార్ల దర్శనార్థము అశేషమైన భక్త జన ప్రవాహం ఉన్నది. అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వారికి తమ సౌకర్యాలు ప్రభుత్వ అధికారులు కల్పించి ఉన్నారు. కానీ దానిలో భాగంగా జాతర అడుగు అడుగున సీసీ కెమెరాల ఆటంకం కలిగిస్తూ దుష్టచర్యలకు పాల్పడి దొంగతనాలు చేసిన సీసీ కెమెరాల్లో కనిపించిన వారికి కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పి పోలీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలని తెలియజేస్తున్నాము. భక్తులు కుండి మీద కొబ్బరికాయలు కొట్టకూడదు. కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనైనది. కాబట్టి కుండిపై కొబ్బరికాయలు కొట్టరాదని చెప్పి మనవి చేస్తున్నాము. భక్తులు దయచేసి ఎక్కువసేపు దర్శనమైన తర్వాత నిలబడకూడదు. కుండీల దగ్గర అమ్మ కుండీల దగ్గర నిలబడ్డ వాళ్ళు ముందట్లు భక్తులు ఎక్కువసేపు నిలబడకూడదు. పంపించండి. మరి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాలాసేపటి నుంచి. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా కూడా ఆకర్షి తొలగించాలి. Thank you.
జనగాని సుధాకర్ గారు, మీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో, జనగాని సుధాకర్ గారు, జనగాని సుధాకర్ గారు మీడియా పాయింట్ వద్ద దగ్గర మీ భార్య ఉన్నారు. రజిత మీ భార్య ఇక్కడే ఉన్నారు.